రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ జనగామ శరత్రావు పాల్గొన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వ్యాప్తి పట్ల మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నివారణకు స్వీయ నియంత్రణ పాటించాలని, వ్యాక్సినేషన్ అందరూ తీసుకోవాలని తెలిపారు. ప్రతిరోజు బాధపడుతున్న భయపడుతున్న అంశం కరోనా. ఇవాళ యావత్ మానవాళికి జీవనానికి ఒక ప్రశ్నార్థకంగా మారింది ఈ కరోనా అనే మహమ్మారిని నుంచి మనది మనం కాపాడుకునే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా పౌరులుగా బాధ్యత గల పౌరులుగా మనం ఈ కరోనా నుంచి కాపాడుకోవాలంటే తప్పకుండా ఎవరిది వారు మనమే స్వీయ నియంత్రణ చేసుకోవాలి. అదే శ్రీరామ రక్ష. మనం అందరం కూడా ఏదో ప్రభుత్వాలు లాక్డౌన్ పెడితే ఏ విధంగా ఉన్నామో మనల్ని మనమే లాక్డౌన్ పెట్టుకోవాలి. మనమే అనుకోవాలి అత్యవసరమైతే తప్ప దినసరి వస్తువులు కూరగాయలు కానీ పాలు కానీ పండ్లు కానీ కిరాణం కానీ రెండు రోజులకోసారో మూడు రోజులకోసారో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళద్దు. అట్లయితే ఎవరిది వాళ్ళం కానీ ఇటలీ కానీ వాళ్ళ బ్రెజిల్ కానీ అమెరికా కానీ అక్కడ వ్యాక్సిన్ దాదాపు ఆ దేశంలో 40 నుంచి 50% వరకు రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకొని ఇలా ప్రజలందరూ కూడా చాలా సంపూర్ణ ఆరోగ్యవంతులైనరు. అట్లే వేరే దేశాల్లో కూడా కంట్రోల్ అవుతందుకు కారణం కూడా నేను మా అనేక మంది మా బంధువులు మిత్రులతోటి అమెరికా ఉన్న వాళ్ళతోటి కానీ లండన్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇదే చెప్పారు. దాదాపు 6-7 నెలల నుంచి ఎంత దగ్గర బంధువులైనా మిత్రులైనా కలుసుకోలేవాళ్ళు. కేవలం ఫోన్ ఉంది, ఇవాళ రేపు అందరికీ ఫోన్లు ఉన్నాయి, వీడియో కాల్ ఉంది, ఫేస్ లైన్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి సమాచారం తెలిసి విధంగా షేర్ చేసుకున్నప్పుడే మాస్క్ పెట్టుకోవాలి. అదొక సాంప్రదాయం కావాలి, అదొక పద్ధతిగా బయట కడప దాటినామంటే మాస్క్ ఉండాలి, శానిటైజర్ పూసుకోవాలి, చిన్న శానిటైజర్ ఉండి జేబు చేసుకోవాలి. అది తప్పనిసరి పరిస్థితిలో మనం బయటకు వచ్చినప్పుడు మాత్రమే. ఇంట్లుంటే కూడా వీలైనంత వరకు మన ఇంటికి ఎవరు రానియద్దు, మనం ఇంకోళ్ళ ఇంటికి పోవద్దు. కాబట్టి మనం అత్యవసరమైన బయటకు రావాలి. ఇంట్లో వాళ్ళని కూడా జాగ్రత్త చూసుకోవాలి, పిల్లలను కూడా. ఇవాళ పిల్లలు పెద్దోళ్ళని లేదు, ఎవరు పడితే వాళ్ళకి ఎట్లా పడితే అట్లా వస్తుంది, అనేక రకాలుగా ప్రాణ నష్టం జరుగుతుంది. మన మిత్రులు బంధువులు మనకు ఎంతో మంది ఆప్తులు కూడా ఇలా మనం కోల్పోయి చాలా దుఃఖంలో ఉన్నాం. చాలా దీన్ని సొంతంగా లాక్డౌన్ విధించుకోండి, అప్పుడే ఈ మానవాళి బతికి బట్టగలుగుతుంది. మనమందరం కూడా ఎన్నో ఇంకా మనం మంచుకుంటే బతుకుంటే బలిశాక్తిని బతకచ్చు అంటాం, బలిశాక్తిని వచ్చంటాం బతుకుంటే. సామెత ఉంది, ఒక నెల రోజులు 2 నెలలు మనం ఇబ్బంది వాళ్ళు మంచుకుంటే భవిష్యత్తులో పెండ్లు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఈ 1-2 నెలలు మనం ఎక్కడికి పోక ఎవరిని కలవకుంటేనే చాలా మంచిదని ప్రజలందరికీ కూడా సవినయంగా మనవి చేస్తాం. దయచేసి ప్రజలందరూ సమయాన్ని పాటించాలి. అతని భయం చెందదు, కరోనాకు ధైర్యమే పెద్ద మందు, భయపడాల్సిన పని లేదు. కానీ స్వీయ నియంత్రణ ఉందాం, వ్యాక్సిన్ తీసుకుందాం, ఇతరులకు దూరంగా ఉందాం, మనది మనం కాపాడుకుందాం. అందరూ కూడా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ముస్తాబాద్ మండల ప్రజలందరికీ కూడా సవినయంగా అందరు కూడా నమస్కారం పెట్టి చెప్తున్నాం. తప్పకుండా స్వీయ నియంత్రణ పాటించండి, ఎవరి ప్రాణాలను వారు కాపాడుకోండి.